హైదరాబాద్ బస్తీలకు అన్ని మౌలిక సదుపాయాలు కల్పించాలని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి సికింద్రాబాద్ ఎంపీ కిషన్ రెడ్డి రాష్ట ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు హైదరాబాద్ నాంపల్లి సెగ్మెంట్లో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించి మరికొన్ని పనులకు ఆయన ఈ ఉదయం శంకుస్థాపన చేశారు నాంపల్లి శాసనసభ నియోజకవర్గం గుడి మల్కాపూర్ వషోదయ కాలనీలో పార్క్ అభివృద్ధి పనులు ఫుట్పాత్ పనులను దాదాపు ఇరవై ఐదు లక్షల రూపాయల ఖర్చుతో చేపట్టారు శివాజీనగర్ నగర్ ప్రాంతాల పరిధిలో దాదాపు యాబై లక్షల రూపాయలతో నిర్మించిన డ్రైనేజీ వ్యవస్థ సీసీ రోడ్లను మంత్రి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొన్ని వేలాది బస్తీలలో కనీస సౌకర్యాలైనటువంటి రోడ్లు కానీ కనీస సౌకర్యాలైన డ్రైనేజ్ వ్యవస్థ కానీ వీధి లైట్లు కానీ వీటిని కల్పించాల్సిన అవసరం ఉంది చాలా మంది డబల్ బెడ్రూమ్ ఇండ్లు వస్తాయని సంవత్సరాల తరబడి ఎదురు చూస్తా ఉన్నారు కాబట్టి నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను హైదరాబాద్ లో ఉన్నటువంటి పేద ప్రజలందరికి కూడా డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాను నిజమైనటువంటి హైదరాబాద్ నగరం బస్తీలలో ఉంది నిజమైనటువంటి హైదరాబాద్ నగరం హైదరాబాద్ నడిబొడ్డులో ఉంది నిజమైనటువంటి అభివృద్ధి జరగాలంటే పేద ప్రజలు ఉండేటువంటి బస్తీలలోని అభివృద్ధి జరగాల్సిన అవసరం ఉంది ఆ దిశలో ఆలోచన చేయాల్సిందిగా నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను